మనిషికి దేవుడిచ్చిన మహా గొప్ప వరం కుటుంబం. భార్య భర్తల మధ్య సహజంగానే మనస్పత్తులు ఉండొచ్చు. అన్నంత మాత్రాన విడిపోవాల్సిన అవసరం లేదు, వేరైపోవాల్సిన అవసరం లేదు. కలిసి ఉండే ప్రయత్నం చేయి, కల్పమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం తప్పనిసరిగా మన మీద ఉంది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తల్లులు తండ్రులు మీ పిల్లలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ఇల్లాలు స్కూల్లో ఉన్నటువంటి తన కొడుక్కి భోజనం పెట్టడానికి వెళ్ళింది. ఆ కొడుకు పక్కన వాడు ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూర్చుంటే వీళ్ళ అమ్మ వాడు తెచ్చిన బాక్సు తాను తెచ్చిన బాక్సు చక్కగా తీసి ఎంత చక్కగా ఇద్దరికి కలిపి గోటి ముద్దలు తినిపిస్తూ ఉందో. ఎవరికి? తన కొడుక్కి, వాడి ఫ్రెండ్కి కూడా ఎంత చక్కగా తినిపిస్తూ ఉండే. పాపం ఆ ఫ్రెండు పుడతాడు, మా మమ్మీ ఉంది ఎందుకు, కనీసం రాను కూడా రాదు, ఈ మమ్మీ అంత మంచి మమ్మీయో అని చెప్పి ఉండబట్టలేక, ఆంటీ ఆంటీ మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చేస్తారా అని అడిగాడు. ఎందుకనంటే మీలాగా మా మమ్మీ నన్ను ప్రేమించదంటే, మీలాగా మా మమ్మీ నాకు తినిపించదంటే మీరు మా ఇంటికి వచ్చేస్తారా అంటీ అని అంటే పక్కన కూర్చున్న కొడుకు ఏమన్నాడో తెలుసా మీకు? తీసుకుపో. ఏంటి తీసుకుపో, ఈ ప్రేమ అంతా ఇక్కడే, ఈ ఇంటికెళ్తే ఉంటుంది, ఇంటికెళ్తే మా మమ్మీ సంగతి వేరు రా, నీకేం తెలుసు, ఇక్కడేమో దేవత, ఆడికెళ్తే దెయ్యం. కొడుకు అంటున్నాడండి తీసుకుపో. ఎంత దుఃఖం అండి. కొంతమంది తల్లులు మనుషులుంటేనే ప్రేమను పనిచేస్తారు, కొంతమంది తండ్రులు మనుషులుంటేనే ప్రేమను కురిపించేస్తారు. చూసేవాళ్ళు లేకపోతే పట్టించుకునే మనసు కానీ ప్రేమించే హృదయం కానీ పంచిపెట్టేటటువంటి తత్వం కానీ కనిపించదే. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల దయచేసి శ్రద్ధ వహించు, కొంత సమయము కేటాయించు. నువ్వు చూపించే ప్రేమ, నువ్వు చూపించేటటువంటి ఆప్యాయత ఎవరో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఆ మధ్య నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. నాతో పాటు నా భార్యను తీసుకెళ్ళాను. గొప్పగా చెప్పట్లేదు సుమా, సాక్ష్యంగా చెప్తున్నా. సాధారణంగా నాలాంటి సేవకుడు వెళ్ళినప్పుడు నాతో పాటు అక్కడ లోకల్ అధికారులు రావాలని ఆశపడతారు, కనిపించాలని ఆశపడతారు, బ్లెస్సింగ్స్ కోసం వస్తారు. కాబట్టి హడావిడిగా వెళ్ళిపోతున్న సమయంలో నాతో పాటు నా భార్య కొంచెం నాతో పాటు అంత స్పీడ్గా నడవలేక కొంచెం ఆలస్యంగా స్లోగా నడుస్తూ వచ్చింది. ముందుకెళ్ళిపోతున్న నేను చూస్తే నా భార్య లేదు, వెనుకుంది. గబగబ మళ్ళీ వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్ళి తనతో పాటు మళ్ళీ వచ్చాను. కాసేపు అయిన తర్వాత మళ్ళీ వెళ్తున్న సమయంలో పాపం తను నాతో పాటు రాలేకపోయేసరికి మళ్ళీ ఆగాను. మళ్ళీ వెళ్ళి తనతో పాటు నడుచుకుంటూ ముందుకొచ్చాను. అది భర్తగా నా బాధ్యత. ఆ తర్వాత అక్కడున్నటువంటి పోలీస్ ఆఫీసర్ మన సహోదరులతో అంటున్నారు, అంత గొప్ప వ్యక్తి అయ్యుండి కూడా అంత పెద్ద ప్రోగ్రాంలో తను ముందుకెళ్తున్నప్పటికీ కూడా తనతో పాటు రానటువంటి తన సతీమణి కోసం ఆయన మళ్ళా వెనక్కి వచ్చి ప్రేమతో తీసుకెళ్ళడం చూసినప్పుడు నా జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నాను. నా భార్యకు నేను కూడా విలువ ఇవ్వాలి అని చెప్పి నాకు తెలియదు నన్ను అలా గమనిస్తారని చెప్పి, నాకు తెలియదు ఆ విధంగా చూస్తారని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఏమిటంటే, మా పనుల్లో పడి మా బిజీలో పడిపోయి ఫ్యామిలీని పట్టించుకోం, పిల్లల్ని పట్టించుకోం, కానీ ఆయన అంత గొప్ప పేరున్న వ్యక్తి అయి ఉండి కూడా, గొప్ప సేవకుడై ఉండి కూడా అంతగా తన భార్య పట్ల శ్రద్ధను చూపిస్తూ ఉంటే నా లోపం నాకు అర్థమైంది. ఓ నిర్ణయం తీసుకున్నాను ఏమిటంటే, నా భార్య పట్ల నేను కూడా శ్రద్ధ వహించాలి, తగిన మర్యాదను ఇవ్వాలి అని చెప్పి. సహోదరులు,
భార్యను ప్రేమించండి. ఒక భార్యగా నీ సాటి అయిన సహాయినిగా గుర్తించండి. మా సహోదరులు, భర్తకు విలువ ఇవ్వండి. ఇంటి యజమాని అనే వాస్తవాన్ని మర్చిపోకండి. కుటుంబము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. సమయము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఆరోగ్యము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. ఈ జీవితము దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం. ఈ వరాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. విలువలు కలిగి విలువైన జీవితాన్ని జీవిద్దాం. రండి, కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, శ్రేష్టమైన సూటి అయిన స్పష్టమైన విలువైన సందేశాన్ని నాయన మాకు అందించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి ఈ విలువైన వర్తమానం నాయన మా జీవితంలో క్రియగా మారాలి నాయన. మా జీవితాన్ని, మా ఆరోగ్యాన్ని, మా సమయాన్ని, మా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలియచేశాం. నిర్లక్ష్యం చేయకుండా ఎలా జీవించాలో సూటిగా మాకు చెప్పావు. ఎక్కడో ఒక చోట మేము తప్పిపోతున్నాం నాయన, ఎక్కడ తప్పిపోతున్నామో తప్పిపోయామో మాకు తెలియచేశాం. ఓ నూతన తీర్మానం తీసుకుంటున్నాం నాయన. ఇక మీదట మా జీవితం పట్ల, మా ఆత్మీయత పట్ల, మా ఆరోగ్యం పట్ల నాయన, మా కుటుంబం పట్ల, అలాగే సమయ పాలన పట్ల ఖచ్చితంగా తీసుకోవాల్సిన మంచి తీర్మానాలు తీసుకొని శ్రద్ధ వహించి విలువైన ఈ వరాలను కాపాడుకుని కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.